కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని తహసీల్దార్ కె స్లేవజోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిఎల్ఓలచే జరుగుతున్న ఓటర్ సర్వే గురించి వివరించారు. పట్నంలో మండలంలో ఇంటింటికి ఓటర్ రీసర్వే జరుగుతుందన్నారు. ఫామ్ 6 ఫామ్ 7 ఫామ్ 8 ల యొక్క ఉపయోగాలను వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించి ఓటు హక్కును పొందాలన్నారు. ఓటర్ల రీసర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం టౌన్ లో మరియు రూరల్ లో ఓటర్ లిస్ట్ డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో భాగంగా మన బిఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ యొక్క డోర్ నెంబరు, అడ్రస్, పేర్లు అన్ని కరెక్ట్ గా ఉండే లేదని చదువుతారు. అయ్యేమన్నా గనక తేడా ఉంటే గనక దాన్ని ఏటు ఫామ్ 8 ద్వారా మీరు చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. అలా అదే విధంగా మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే గనక మీ ఇంటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఓటు నమోదు చేసి ఉంటే గనక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దాన్ని ఫామ్ 7 ద్వారా మన బిఎల్ఓకి ఇస్తే ఆ ఓటుని ఇక్కడ తొలగిస్తారు. అదే విధంగా 1/1/2024 ఎవరికన్నా 18 సంవత్సరాలు నిండి ఉంటే గనక వారు ఫామ్ 6 ద్వారా అప్లికేషన్ బిఎల్ఓ గారికి ఇచ్చినా లేకపోతే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నా సరే దాన్ని ఆమోదిస్తారు. తర్వాత మీ ఫ్యామిలీలో మా భర్తది ఒక డోర్ నెంబరు, భార్యది ఒక డోర్ నెంబర్ కనుక ఉంటే కనుక మీకు ఏ డోర్ నెంబర్ కావాలో, మీకు ఆ ఓటు ఏ డోర్ నెంబర్కి రావాలో మీరు ఆ బిఎల్ఓకి చెప్తే కనుక దాన్ని మొత్తం పిల్లలవి కానీ మీ భర్తది కానీ భార్యది కానీ అన్ని ఒకే లొకేషన్ లో చేరే విధంగా మన బిఎల్ఓస్ చేస్తారు. అది కూడా మీరు ఓటర్ లిస్ట్ చదివేటప్పుడు మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా మళ్ళీ తర్వాత ఇది 21/8/2024/23 వరకు డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. దాని తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పబ్లికేషన్ చేస్తారు. మళ్ళీ ఓటర్ లిస్ట్ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేస్తారు. దాంట్లో ఇంకేమన్నా మీ పోర్టల్ తొలగినాయా, డోర్ నెంబర్ తప్పులు ఉన్నాయన్నా కూడా మళ్ళీ స్వీకరిస్తారు. కానీ ఇప్పుడు బిఎల్ఓ అనే అతను మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీ ఓటర్లో ఓటు కార్డులో కానీ పబ్లికేషన్ అయిన ఓటర్ లిస్టులో కానీ ఏమైనా తేడాలు ఉంటే బిఎల్ఓకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాము. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మా కార్యాలయానికి వచ్చినా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఒకసారి ఓటర్లు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీ ఓటుని చూసుకొని కరెక్ట్ కొందలు చేసుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే.